रियासती वजीर तलासानी श्रीनिवास यादव ने सनत नगर डिवीजन में मुख्तलिफ तरक्याती कामों का इफ्तिताह अंजाम दिया। वादे रहे कि तलासानी श्रीनिवास यादव ने सनत नगर डिवीजन के जयप्रकाश नगर में आंगनवाड़ी का इफ्तिताह अंजाम दिया, जबकि सुंदर नगर में सड़क का भी इफ्तिताह किया। सरी उसना उन्होंने सब्जी मंडी जिम का भी मायना किया। దాని వలన అందరికి ఇబ్బంది కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూను కూడా మేము అడ్రస్ చేసి తీపి చేసిన మొత్తం ఎక్కువ డైరెక్షన్ అయ్యి అని చెప్పి ఈయన చెప్పినా కదా ఆ వచ్చే బండి మీద ఓ ర్యాలీ పెట్టి రెండు రోజులు మంచిగా రెండు వారాలు బాగుండే ప్రజలకు ఏంటంటే మంచి చేయడానికి మనకున్న శక్తిని ఉపయోగించాలి. మంచి సలహాలు ఇస్తే మీరు స్వీకరిస్తారు మరి అంతే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వచ్చినాక నీకు వెల్ఫేర్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రజలు కావాల్సిందేంది? అదే మరి అదే కార్యక్రమం. ఆ పబ్లిక్ ఒక ఇష్యూ మీద అగ్నేస్తుందంటే దాన్ని చేయదు. అందరికీ సౌలతు ఉండే పని మనం చేయాలి. మీడియా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఈయన కొబ్బరికాయ కొట్టినా రేపే బిల్డింగ్ అయిపోవాలంటే కుదరదు. డెఫినెట్గా టైం పడుతుంది. ఆ ప్రాసెస్లో కూడా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోండి కనకదుర్గ టెంపుల్ టు అప్ టు ఫతేనగర్ బ్రిడ్జ్, నీకు బ్రహ్మాండమైన రోడ్డు. ఇక్కడ ఉన్నవాళ్ళు భవిష్యత్ లైఫ్ లైన్ అది. మీరు చూడబోతారు ఆ రోడ్ ఎట్లా తయారు చేస్తామో. ఎస్ఆర్టీ నుంచి చేస్తున్నాం. దాని పక్కనే సత్యం థియేటర్ దగ్గర రెండు సైడ్లు కూడా నాలా పని స్టార్ట్ అయిపోయింది. ఓపెన్ స్పీడ్గా జరుగుతుంది. రైట్ సైడ్ ఏదైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో పక్కన గురుద్వారం, పాప వాళ్ళకి పార్కింగ్ కూడా లేదు. ఆ నాలాని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. నాలా మీద స్లాబ్ వేసి ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి పార్కింగ్ ఇస్తాం అక్కడ. దాంతోపాటు హాస్పిటల్ ఈ 50 బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతుందో అది టెండర్ ప్రాసెస్లోని ఒక 1 వీక్ లోపల టెండర్ ప్రాసెస్ అయిపోతుంది. దాంతోపాటు ఎస్ఆర్ నగర్ ఏదైతే మనం ఇంతకుముందు